Hey guys, what's up? How's it going? Welcome back to English with Ramesh. I've got something very interesting class for you today. Well, it's gonna be really entertaining and interesting as well. Chala easy ga, interesting ga, entertaining ga undabothundi roju class. Enti ante, well, ee roju nenu teeskuna topic enti ante, Anushka Sharma is pregnant. Anushka Sharma pregnant ayindi and Virat Kohli and Anushka Sharma have confirmed the news and they posted the picture of them on Instagram and on Twitter. Vallu aa news ni confirm chesaru Twitter lo Instagram lo pettadam jarigindi. So aa news ki sambandhichi manam English nechukobothunnam. Ante pregnancy gurinchi e vidhanga maatladali, pregnancy related vocabulary enti, words enti, vaatini manam e vidhanga upayoginchali anedi nechukobothunnam. So guys, that's why I called it the most interesting class. ఎనీవే క్లాస్ని చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరికి ఉపయోగపడే క్లాస్ ఇది. అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ ఛానల్ గురించి చెప్పండి, లింక్ షేర్ చేయండి. అండ్ ప్రతి ఒక్కరూ ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకునే మంచి బెస్ట్ ప్లాట్ఫామ్ ఇది. ప్రతి ఒక్కరితో షేర్ చేసే ప్రయత్నం చేయండి. అలాగే డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద సబ్స్క్రైబ్ బటన్ అండ్ బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తేనే మీకు ప్రతి క్లాస్ నోటిఫికేషన్ వస్తుంది. సో డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్. ఓకే గైస్, let's get straight into the topic. Yes, see, the news that is buzzing around actually has been buzzing. Well, enti ante Anushka Sharma pregnant ayindi, vallaku picture ni post cheyadam jarigindi. Aithe first thing we need to talk about enti ante, one of the English news channels, you know, oka tag line petti vala picture ni pettadam jarigindi. Aa tag line enti ante, Anushka Sharma and Virat Kohli are pregnant ani pettadam jarigindi. So most of the guys have misunderstood the headline, the tag line, and they started trolling that. Em chesinante dani troll chesaru. Enduku troll chesinu ante, only Anushka Sharma is pregnant ani pettalsindi poyi, Anushka Sharma and Virat are pregnant ani enduku pettaru ani. సో అది వాళ్ళు తప్పుగా అర్థం చేసుకున్నారు. యాక్చువల్గా ఏంటంటే, దిస్ ఈజ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్ ఐ హ్యావ్ ఎవర్ సీన్. ఎంత బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్ అంటే, వాళ్ళిద్దరూ తల్లిదండ్రులు కాబోతున్నారు అనేటువంటి ఒక దాన్ని ఇంత బ్యూటిఫుల్గా ఎక్స్ప్రెస్ చేయడం, దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం ఐ హ్యావ్ సీన్. చాలా నైస్గా ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది, బట్ మిస్అండర్స్టాండ్ చేసుకొని ట్రోల్ చేయడం కూడా జరిగింది. దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. సో ఇట్ క్యాన్ బి సెడ్, ఆఫ్ కోర్స్ ఇట్ ఈస్ నైస్ అండ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్, రైట్? అనుష్క శర్మ అండ్ విరాట్ ఆర్ ప్రెగ్నెంట్ అనేది లవ్లీ ఎక్స్ప్రెషన్, అందులో తప్పేం లేదు. సో చాలామంది తప్పుగా అర్థం చేసుకొని ట్రోల్ చేసిండ్రు. ఎనీవే గైస్, లెట్స్ బ్యాక్ ఇన్ టు ద లెసన్. యా, ఇక్కడ మనం సింపుల్గా చెప్పాలంటే ఏం చెప్తాము, అనుష్క శర్మ ఈజ్ ప్రెగ్నెంట్, ఆమె ప్రెగ్నెంట్ అయ్యింది, లేదా షీ కన్ఫర్మ్డ్ ద న్యూస్, లేకపోతే షీ కన్ఫర్మ్డ్ హర్ ప్రెగ్నెన్సీ, అంటే ఆమె తన ప్రెగ్నెన్సీని కన్ఫర్మ్ చేసింది. ఆమె తన ప్రెగ్నెన్సీని కన్ఫర్మ్ చేసింది అని చెప్పడానికి ఏమంటాము, షీ కన్ఫర్మ్డ్. ఇది కంప్లీటెడ్ యాక్షన్, షీ కన్ఫర్మ్డ్ హర్ ప్రెగ్నెన్సీ, తన ప్రెగ్నెన్సీని ఆమె కన్ఫర్మ్ చేసింది. అలాగే షీ పోస్టెడ్ ఏ పిక్చర్ ఆన్ ఇన్స్టాగ్రామ్, ఇన్స్టాగ్రామ్లో ఒక పిక్చర్ని ఆమె పోస్ట్ చేసింది. ఈ విధంగా చెప్తాం. అయితే తను ప్రెగ్నెంట్ అని చెప్పడానికి మనకి చాలా వేస్ ఉన్నాయి. ఏ విధంగా చెప్తాము, అనుష్క శర్మ ఈజ్ ప్రెగ్నెంట్ అనొచ్చు, లేదా షీ ఈజ్ కన్సీవ్డ్ అని కూడా చెప్పవచ్చు. షీ ఈజ్ కన్సీవ్డ్ అంటే తను ప్రెగ్నెంట్ అయ్యింది, గర్భం దాల్చింది అని చెప్పడం. అయితే ఇక్కడ మనం క్వశ్చన్ అడుగుతాం, ఈజ్ అనుష్క శర్మ ప్రెగ్నెంట్, అంటే అనుష్క ప్రెగ్నెంట్ అయ్యిందా, లేదా ఈజ్ షీ కన్సీవ్డ్ అంటే ఆమె గర్భం దాల్చిందా అని అడగడానికి ఈ విధంగా మనం క్వశ్చన్స్ అడుగుతాం. ఆన్సర్ చెప్పేటప్పుడు ఎస్ షీ ఈజ్ అని చెప్పడం జరుగుతుంది. ఓకే, సో ఈ విధంగా మనము ప్రెగ్నెన్సీ గురించి మాట్లాడుకోవడం జరుగుతుంది. ఎనీవే గైస్, ఈ విధంగా ఉపయోగించండి, షీఈస్ కన్సీవ్డ్ ఆర్ షీఈస్ ప్రెగ్నెంట్ అని చెప్తాం. ప్రెగ్నెంట్ అయ్యింది అంటే, అయ్యిందా అని క్వశ్చన్ అడిగినప్పుడు ఈజ్ షీ ప్రెగ్నెంట్ ఆర్ ఈజ్ షీ కన్సీవ్డ్ అని అడగడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం సెంటెన్సెస్ని ఫ్రేమ్ చేస్తుంటాం. ఎనీవే, ఇంకా కొన్ని సెంటెన్సెస్ చూద్దాం ఇక్కడ. ఆమె అనుష్క తల్లి కాబోతోంది అని చెప్పాలి. ఇక్కడ గోయింగ్ టు అండ్ గోయింగ్ టు బీ అనే ఎక్స్ప్రెషన్ నేను ఉపయోగిస్తాను. యూజువల్గా ఇది మనం బీ ఫామ్స్తో కలిపి ఉపయోగిస్తాం. ఆమెజార్తో కలిపి మనం గోయింగ్ టు అనే ఎక్స్ప్రెషన్ని ఉపయోగిస్తామని ప్రీవియస్ క్లాసెస్లో మనం డిస్కస్ చేసుకున్నాం. ఇక్కడ అనుష్క ఈజ్ గోయింగ్ టు బీ మామ్, అంటే ఆమె తల్లి కాబోతోంది. అనుష్క శర్మ ఈజ్ గోయింగ్ టు బీ మామ్. అలాగే విరాట్ కోహ్లీ ఈజ్ గోయింగ్ టు బీ డాడ్. కోహ్లీ ఈజ్ గోయింగ్ టు బీ డాడ్, అంటే కోహ్లీ తండ్రి కాబోతున్నాడు అని చెప్పడం.
అదే విధంగా వాళ్ళిద్దరు పేరెంట్స్ కాబోతున్నారు అని చెప్పడానికి దే ఆర్ గోయింగ్ టు బి పేరెంట్స్ అని చెప్తాం. దే ఆర్ గోయింగ్ టు బి పేరెంట్స్. మీరు కూడా చెప్పాలనుకున్నారనుకోండి, మేము పేరెంట్స్ కాబోతున్నామంటే వీఆర్ గోయింగ్ టు బి పేరెంట్స్ సూన్, అంటే మేము త్వరలో పేరెంట్స్ కాబోతున్నాము అని చెప్పడానికి వీఆర్ గోయింగ్ టు బి పేరెంట్స్ సూన్ అని చెప్పండి. ఓకే గైస్, ఈ విధంగా ఇక్కడ వాళ్ళిద్దరు పేరెంట్స్ కాబోతున్నారు అంటే దే ఆర్ గోయింగ్ టు బి పేరెంట్స్ వెరీ సూన్, త్వరలో వాళ్ళు తల్లిదండ్రులు కాబోతున్నారు. అయితే ఇక్కడ సింపుల్గా కూడా చెప్పవచ్చు, ఏంటి అనుష్క ఇస్ గోయింగ్ టు బి మామ్ అంటే అనుష్క తల్లి కాబోతుంది అని. ఇది ఏ విధంగా చెప్పవచ్చు అంటే మామ్ టు బి అని చెప్పవచ్చు. తల్లి కాబోతుంది అంటే మామ్ టు బి అంటారు, తండ్రి కాబోతున్నాడు అంటే డాడ్ టు బి డాడ్ అంటే కాబోతున్నాడు అని చెప్పడం సింపుల్గా షార్ట్కట్లో. బట్ యూనో ఇది చాలా బాగుంటుంది, ఈ విధంగా ఎక్స్ప్రెస్ చేసే ప్రయత్నం చేయండి. ఓకే గైస్, ఎప్పుడైనా కూడా ఆమె తల్లి కాబోతుంది అంటే షీఈస్ గోయింగ్ టు బి మదర్, లేకపోతే షీఈస్ గోయింగ్ టు బి మామ్. అతను తండ్రి కాబోతున్నాడు అంటే ఈజ్ గోయింగ్ టు బి డాడ్. ఈ విధంగా చెప్పే ప్రయత్నం చేయండి, మన డైలీ లైఫ్లో ఉపయోగపడతాయి కదా. వెల్ లెట్స్ మూవ్ ఆన్ టు ద అదర్ సైడ్. ఇక్కడ చూడండి, వాళ్ళిద్దరూ ఒక బేబీని కలిగి ఉండబోతున్నారు ఫ్యూచర్లో అని చెప్తాం మనం. వాళ్ళు కలిగి ఉండబోతున్నారు అని చెప్పడానికి దే ఆర్ గోయింగ్ టు హ్యావ్ ఏ బేబీ, లేదా బేబీకి జన్మనివ్వబోతున్నారు అని చెప్పినా కూడా దే ఆర్ గోయింగ్ టు హ్యావ్ ఏ బేబీ చెప్పవచ్చు. ఓకే, అదేవిధంగా మీరు కూడా చెప్పవచ్చు ఏంటి అంటే మేము బేబీని కలిగి ఉండబోతున్నామంటే వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఏ బేబీ. నైస్ ఎక్స్ప్రెషన్. ఓకే, దే ఆర్ గోయింగ్ టు హ్యావ్ ఏ బేబీ అంటే వాళ్ళు బేబీకి జన్మనివ్వబోతున్నారు లేదా బేబీని కలిగి ఉండబోతున్నారు, ఈ విధంగా చెప్తాం. అలాగే చూడండి, దే ఆర్ ఎక్స్పెక్టింగ్ ఏ బేబీ ఇన్ జనవరి 2021 అంటే 2021 జనవరిలో వాళ్ళు బేబీని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అంటే అప్పుడు డెలివరీని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అన్నమాట. సో మీరు కూడా చెప్పవచ్చు, వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఏ బేబీ ఇన్ ద నెక్స్ట్ మంత్, నెక్స్ట్ మంత్ మేము బేబీని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. దే ఆర్ ఎక్స్పెక్టింగ్ ఏ బేబీ యూనో ఇన్ ద కమింగ్ వాట్ ఎవర్ ఇన్ 3 months ఆర్ సంథింగ్ లైక్ దట్, వచ్చే 3 months వాళ్ళు బేబీని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని చెప్పవచ్చు. ఓకే, సో ఈ విధంగా. అలాగే మీ డెలివరీ డేట్ ఎప్పుడుంది లేకపోతే ఈ విధంగా అడుగుతుంటాం తెలుగులో, దానికి ఇలా అడగండి, వాట్స్ యువర్ డ్యూ డేట్. వాట్స్ యువర్ డ్యూ డేట్ అంటే మీ డెలివరీ డేట్ ఎప్పుడుంది అని అడగడం. ఓకే, ఈ విధంగా అడిగే ప్రయత్నం చేయండి. అలాగే ఇక్కడ మనకి కొన్ని వర్డ్స్ ఉన్నాయి, అంటే ప్రెగ్నెన్సీ రిలేటెడ్ వొకాబులరీ ఉంటుంది కదా, ఆ వొకాబులరీ మనం ఇక్కడ చూద్దాం. అలాగే చూడండి, ఫస్ట్ ప్రెగ్నెన్సీని కన్ఫర్మ్ చేయడానికి ఒక టెస్ట్ చేస్తారు, దాన్ని ఏంటి అంటే ప్రెగ్నెన్సీ టెస్ట్ అని పిలవడం జరుగుతుంది. ప్రెగ్నెన్సీ టెస్ట్ అంటాము, పాజిటివ్ వస్తే దట్ మీన్స్ షీఈస్ ప్రెగ్నెంట్. ఓకే, పాజిటివ్ వచ్చింది అంటే ప్రెగ్నెంట్ అయినట్టు అని అర్థం. ఓకే, దాన్ని మనం ప్రెగ్నెన్సీ టెస్ట్ అని పిలవడం జరుగుతుంది. ఎనీవే గైస్, ఇక్కడ కొన్ని మనకి ప్రెగ్నెన్సీ రిలేటెడ్ వొకాబులరీ ఉంది, అదేంటి అనేది చూద్దాం. బేబీ షవర్, బేబీ షవర్ అంటే యూనో ద పార్టీ సెలబ్రేటెడ్ బిఫోర్ ద ప్రెగ్నెన్సీ, లైక్ యూనో వన్స్ ద ప్రెగ్నెన్సీ ఈజ్ కన్ఫర్మ్. తెలుగులో మనం శ్రీమంతం అని పిలుస్తాం, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కాగానే ఒక పార్టీ చేస్తారు, ఒక లైక్ ఫెస్టివల్ లాగా సెలబ్రేట్ చేస్తారు దాన్ని మనం శ్రీమంతం అంటాం తెలుగులో, ఇంగ్లీష్లో బేబీ షవర్. ఓకే, ఇక్కడ బేబీ మూన్ అంటే హనీమూన్ లాగే, బేబీ మూన్ అంటే ఏంటిదంటే పిల్లల్ని కనాలి అనుకున్నప్పుడు పేరెంట్స్ ప్లాన్ చేసుకునే ఒక హాలిడే, ఒక రొమాంటిక్ హాలిడే ఉంటుంది కదా, దాన్ని బేబీ మూన్ అని పిలవడం జరుగుతుంది. ట్రై టు నో కీప్ ఇట్ ఇన్ యువర్ మైండ్. వెల్, అలాగే మిస్క్యారేజ్, మిస్క్యారేజ్ అంటాం చూడండి, ఇక్కడ యూజువల్గా ఆమె బేబీని క్యారీ చేస్తోంది, మోస్తోంది తన యూనో అబ్డామిన్లో అని చెప్పినప్పుడు షీఈస్ క్యారీయింగ్ ఏ బేబీ అంటాం. మిస్క్యారేజ్ అంటే ఏంటి అంటే కొన్ని యూనో ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ సమ్ అదర్ థింగ్స్ జరగడం వల్ల సమ్ టైమ్స్ యూనో ఇట్ గెట్స్ అబార్టెడ్, అంటే ఆ శిశువు అబార్షన్ అయిపోతుంది. ఓకే, అబార్షన్ కావడం కావచ్చు, ఇంకా మెనీ అదర్ డిఫరెంట్ రీజన్స్ కూడా ఉంటాయి. అట్లాంటప్పుడు మనం దాన్ని మిస్క్యారేజ్ అని పిలవడం జరుగుతుంది. ఓకే, మిస్క్యారేజ్ అంటాం. అదేవిధంగా మెటర్నిటీ వేర్, మెటర్నిటీ వేర్ అంటే యూనో వెన్ ఎవర్ యూనో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ వీ అబ్జర్వ్, ఇప్పుడు మన ప్రెగ్నెంట్ ఉమెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు యూజువల్గా ఉన్నప్పుడు వేసుకున్న బట్టలు అప్పుడు వేసుకోలేరు, దే డోంట్ ఫీల్ కంఫర్ట్. అయితే వాళ్ళ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన వేర్ డ్రెస్సెస్ ఉంటాయి కదా, ఆ డ్రెస్సెస్నే వాళ్ళు వేసుకోవడం జరుగుతుంది, అందులో మాత్రమే కంఫర్ట్గా ఉంటారు. అట్లాంటి వేర్నే మనము
మెటర్నిటీ వేర్ అంటాం. ఎప్పుడైతే వాళ్ళు ప్రెగ్నెంట్ అవుతారో ప్రెగ్నెంట్ టైంలో వాళ్ళు వేసుకునే బట్టలు ఉంటాయి కదా, దాన్ని మనం మెటర్నిటీ వేర్ అని పిలవడం జరుగుతుంది ఇంగ్లీష్లో. ఓకే, అదేవిధంగా వూంబ్, వూంబ్ అంటే గర్భం అనేది మనకు తెలిసిందే. క్రేడిల్ అంటే ఊయల. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రాస్తున్నా, కనిపిస్తుందో లేదో, వూమ్ అంటే గర్భం. అదేవిధంగా క్రేడిల్, క్రేడిల్ అంటే ఊయల. పాప పుట్టిన తర్వాత అందులో ఏసీ ఊపుతాం కదా, స్వింగ్ చేస్తాం, ఊయల, రైట్? దాన్ని మనం క్రేడిల్ అని పిలవడం జరుగుతుంది. ఊమ్ అంటే గర్భం. సో దిస్ ఈజ్ ద వొకాబులరీ రిలేటెడ్ టు ప్రెగ్నెన్సీ. అయితే ఇది మాత్రమే కాదు, యాక్చువల్గా ఇంకా వీ విల్ బి హ్యావింగ్ సో మెనీ వర్డ్స్ అండ్ సో మెనీ సెంటెన్సెస్. లెట్స్ టాక్ అబౌట్ దెమ్ ఇన్ ద కమింగ్ క్లాసెస్. ఓకే గైస్, వెల్ ఐ హోప్ యూ హ్యావ్ ఎంజాయ్డ్ దిస్ క్లాస్ ఎ లాట్ అండ్ యూ హ్యావ్ లెర్న్డ్ సంథింగ్ ఫ్రమ్ దిస్ క్లాస్. మీరు నేర్చుకున్నారని నేను అనుకుంటున్నాను. సో ఇవన్నీ కూడా వీలైతే స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదా ఒక ఒక నోట్బుక్లో రాసి పెట్టుకోండి. సో దట్ యు విల్ యునో యూ క్యాన్ రీక్యాప్ వెన్ ఎవర్ యూ థింక్ దట్ యూ ఫర్గెట్ ద థింగ్స్. వెల్, మర్చిపోయినామని అనిపించినప్పుడు ఇవన్నీ చూసుకోవచ్చు. ఒకసారి స్క్రీన్ షాట్ కానీ నోట్బుక్లో కానీ రాసి పెట్టుకోండి. కొంచెం ప్రాక్టీస్ చేస్తూ ఉండండి, లిటిల్ బిట్ ఆఫ్ ప్రాక్టీస్ దట్ ఈజ్ ఎనఫ్. సో గైస్, కీప్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్ అండ్ కీప్ హ్యావింగ్ కాన్వర్సేషన్స్ ఇన్ ఇంగ్లీష్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ యూనో విత్ యువర్ రిలేటివ్స్ అండ్ హూ ఎవర్ ఇట్ ఈస్. ఎనీవే గైస్, దిస్ ఈస్ ఫర్ నౌ. Let's meet in the next class with one more energetic and entertaining lesson. And don't forget to subscribe and click the bell icon. Ade vidhanga mee friends ki channel gurinchi cheppandi, mee relatives ki cheppandi, mee parents ki cheppandi. This is gonna be really useful for everyone. You are going to be really fluent in English and confident ga cheppandi and share cheyadam marchipoddu. Thanks a lot for watching. Bye for now.